పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు తనయుడు కాల్వ భరత్ అన్నారు. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి తండ్రి విజయానికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత టీడీపీదే అన్నారు కాల్వ భరత్. స్పందన చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మన అభ్యర్థి అయిన మన కాల్వ శ్రీనివాసులు గారు ఎప్పుడో గెలిచారని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అయితే గారేమీ 3,000 పెన్షన్ చేస్తారని మన సభలో ప్రకటించినారు. వాళ్ళ ఉద్యోగ కర్ణలలో ఆనందం చూస్తున్నాం. ఈరోజు పసుపు కుంకుమ అయితేనేమి, రైతుల రుణమాఫీ అయితేనేమి, ఇవన్నీ రైతు ప్రజలు సంతోషంగా ఉండాలని, మన రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా మన ప్రజల కోసం నిరంతరం ఒక కూలీలాగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఈ ప్రచారంలో ప్రజాస్పందన ద్వారా తెలుస్తుంది. అలాగే మన మంత్రి కాల్వ శ్రీనివాసులు గారు 5 ఏళ్లలో రాయదుర్గానికి కను విని ఎరుని నిధిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ స్పందన ప్రజాస్పందన చూస్తుంటే మా నాన్నగారు ఎప్పుడో గెలిచారని వాళ్ళ ఆశీస్సులు మా నాన్నగారికి ఉంటాయని వాళ్ళు రాయదుర్గం అభివృద్ధి కోరుకుంటున్నారు. అందుకు మరోసారి కాల్వ శ్రీనివాసులు అన్ననే రావాలని ప్రజలు చాలా గట్టిగా చెప్తున్నారు. మాకు ఇవన్నీ మాకెంతో ఆనందం ఇస్తున్నాయి. రాయదుర్గంని మరింత అభివృద్ధి చేసేందుకు మా కాల్వ శ్రీనివాసులు గారు ఎప్పుడూ ముందుంటారని.